వెంకటేష్ గాని నాయకులు గాని మీరు లీడర్షిప్ ఇవ్వాలి, కాన్స్టిట్యున్సీ లో వర్కౌట్ చేయాలి. ఆ రోజులు అయిపోయినా కేసులు తప్పుడు కేసులు పెట్టేది కూడా మీరు కూడా ఒక 5-6 మంది మీద పోలీసుల మీద ఒక 4 కేసులు పెట్టండి, మీ కాళ్ళు వేరానికి వస్తారు. తప్పుడు కేసులు పెట్టడం మానేసి మీ కాళ్ళు వేరానికి వస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఇంకోటి కూడా చెప్తున్నా, మన మీద కేసు పెడుతున్నారని మీరు సైలెంట్ గా ఉండడం కంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కేసెస్ పెట్టండి. వాడు ఒకటి పెడితే మీరు ఒకటి రెండు పెట్టండి కావాలంటే. ఒకవేళ వాడు తీసుకోలేదనుకోండి, ఆన్లైన్ లో పంపేయండి, రిజిస్టర్ చేయండి. ఎవ్రీడే ఇక్కడ డీజీపీ ఉదరగొడుతున్నాడు మేమంతా టెక్నాలజీలో నెంబర్ 1 అని. ఆ టెక్నాలజీ ఉపయోగించండి, రిజిస్టర్ చేయండి, మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. రేపు అవన్నీ ఉంటాయి. ఎవడైనా తప్పు చేస్తే వాడు కానీ ఇప్పుడు యాక్ట్ చేసుకోకపోయినా మనం వస్తాను అన్ని ఓపెన్ చేస్తాం, 1 or 2 ఇయర్స్ లో వీళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ మెసేజ్ కూడా ఇవ్వండి, నీ మీద కేసు పెడుతున్నాం, కొన్ని కోర్టుకు వెళ్దాం, కొన్ని రిజిస్టర్ చేద్దాం, ఇవన్నీ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఇది చేద్దాం. కాబట్టి అధైర్యపడకుండా ముందుకు పోమని మరొకసారి కోరుకుంటూ ఎక్కడికక్కడ యాక్టివ్ కావాలి పార్టీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.